ఒకవైపు పిఎఫ్ఐ కార్యాలయాలపైన నాయకులపైన ఒకవైపు దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయి, ఇంకొక వైపు అంటే ఇది నేను లింక్ చేయాలో చేయకూడదో తెలియదు కానీ బట్ స్టిల్ నేను నాకైతే ఒక కొంచెం ఏదో ఆసక్తికరంగానే అనిపించింది. అదేంటంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్జీ ఢిల్లీలోని ఒక ఇమామ్ని కలవడం, ఇమామ్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తిని ఇలియాసిని కలవడము, ఆయన రాష్ట్రపిత అని మోహన్ భగవత్ గారిని ప్రశంసించడము, ఇంకొక వైపు దోవల్ ఒక 1 మంత్ క్రితం ఇంటర్ఫేత్ కాన్ఫరెన్స్ నిర్వహించడము అండ్ పిఎఫ్ఐని బ్యాన్ చేయాలని ఇస్లాం క్లెరిక్స్ నుంచే మత పెద్దల నుంచే ఒక అంశం దోవల్కి విన్నపాలు రావడము, వీటన్నిటినీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మత సామరస్యాన్ని తీసేయడం కోసం ఒకవైపు పిఎఫ్ఐ లాంటి సంస్థలు పనిచేస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఇంటిగ్రిటీని కాపాడడం కోసం ఇంకొక ప్రయత్నం ఆర్ఎస్ఎస్ నుంచి కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి కావచ్చు జరుగుతుంది అనుకోవచ్చా? అజిత్ దోవల్ గారి హిస్టరీ మీరు హిస్టరీకి వెళ్తే ఆయన మీజో నేషనల్ ఫ్రంట్ని బ్రేక్ చేసింది ఇట్లా. అప్పుడు మిజోరంలో చాలా టెర్రరిస్ట్ ప్రాబ్లం ఉండే, సో 2-3 గ్రూపులు ఉండే. అక్కడ ఈయన ఏం చేస్తుందంటే ఒక గ్రూప్ దగ్గర మీటింగ్ చేసి ఆ న్యూస్ తీసుకెళ్ళి ఇంకో గ్రూప్కి ఇస్తుండే. లాస్ట్ టైం అందరూ వీళ్ళందరూ కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి మొత్తం అన్ని డిస్బ్యాండ్ చేసి పీస్ అగ్రిమెంట్ సైన్ చేశారు. వీళ్ళు లాల్తన్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో, అదే గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు కూడా. సో బహుశా అదే టాక్టిక్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే యూ హ్యావ్ టు ఇన్ఫిల్ట్రేట్ ద ఎనిమీ. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మిలిటరీ ఇంటెలిజెన్స్ కానివ్వండి, స్టేట్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఐబీ కానివ్వండి, వీళ్ళందరూ జాబ్ ఏంటంటే ఇట్లాంటి అవుట్ఫిట్స్ దాంట్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. యాక్చువల్లీ మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, కరెక్ట్గా అనిపించింది. ఖలిస్తాన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు, బింద్రెని వాళ్ళ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ లాగా ఒక రిక్షావాడి లాగా వెళ్ళింది ఆయన. నేను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ని అని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చారే. కరెక్ట్. సో ఈ అజిత్ దోవల్ గారు మనం ఎక్కువ ఈ ఇట్లాంటి ఓపెన్ షోస్లో మాట్లాడలేము ఇన్ఫర్మేషన్ గురించి, కానీ ఆయన గురించి తెలిసిన మనిషికి చాలా తెలుసు ఇట్లాంటి పనులు ఆయన చేస్తూనే ఉంటాడు. ఈజ్ ఐరానికలీ ఈ నోజ్ కేరళ వెరీ వెల్, ఈజ్ అ కేరళ ఐపీఎస్ కండర్ ఆఫీస్, కేరళ క్యాడర్. ఓకే, ఈవెన్ దో గర్వాల నుంచి ఆయన యాక్చువల్లీ, బట్ ఇస్ ఆయన క్యాడర్ ఇచ్చింది, కేరళ క్యాడర్ ఇచ్చారు. సో మన ఇక్కడ మెయిన్లో ఇంకా అర్థం చేసుకోండి సాయి గారని, ఇప్పుడు మాకు లాస్ట్ 8 ఇయర్స్లో ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదు ఇండియాలో. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న టైంలో మనకు రో ఒక వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటుండే. ఇక్కడ కానీ జర్మన్ బేకరీ బ్లాస్ట్ కానీ బాంబే బ్లాస్ట్ అన్నీ జరిగింది, కానీ లాస్ట్ 8 ఇయర్స్లో ఒక్క బ్లాస్ట్ కూడా జరగలేదు, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరగలేదు. ఆఫ్కోర్స్ కశ్మీర్లో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ నడుస్తుంటుంది, అదొక డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. కానీ ఎందుకు జరగలేదు, దాని వెనుకున్న రీజన్స్ ఏంటి? ఇంటెలిజెన్స్, మెయిన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి, ఇది రెండు మనం యూజ్ చేయడం. దాంట్లో ఒకటి అంటే ఇంకోటి పొలిటికల్ స్ట్రాటజీ. మీరు చెప్పినట్లా ఆర్ఎస్ఎస్ సరసంచాలక్ గారి పూజ ఆయన వెళ్ళి కలిశారు, ఒక ఒపీనియన్ చేంజ్ చేశారు, ఆయన రాష్ట్రపిత అని పిలిచారు. ఇప్పుడు అందరు కలిసి చాలామంది పిఎఫ్ఐ లాంటి వాళ్ళు వాళ్ళని ఆయన తిడుతున్నారు, వాళ్ళని ఇమామ్ని తిడుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ నడిమిట్లనే ఒక చేంజ్ ఆఫ్ ఒపీనియన్ తీసుకురావడానికి ఇది యాక్చువల్లీ హిందూ గ్రూప్స్ కూడా పడదు యాక్చువల్లీ. ఇప్పుడు విహెచ్పీ లాంటి గ్రూప్స్ కానీ బజరంగ్ దళి వాళ్ళకి ఇది పడదు, ఎందుకు మీరు వెళ్ళారని మళ్ళీ సరసంచాలక్ దగ్గర అడుగుతారు. కానీ ఓవరాల్ గేమ్ ఈ పిఎఫ్ఐని ఆపడానికి డెఫినెట్గా మీరు చెప్పినట్లా ది హ్యావ్ టు స్ప్లిట్ ద ఆపోజిషన్, యూ హ్యావ్ టు స్ప్లిట్ దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీ ఇంటూ స్పెసిఫిక్ క్యాటగిరీస్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో కూడా షియాలకు సునీలకు పడదు ఎప్పుడు, మీకు మనకందరికీ తెలుసు అది. షియాజ్ ఆర్ న్యూమరికల్ చిన్నగా ఉన్నారు కానీ వాళ్ళు ప్రాస్పరస్ కమ్యూనిటీ. వాళ్ళు ఇప్పుడు దావూదీ బోహరాజ్ ఉన్నారు, వాళ్ళు ముస్లిమ్స్ అనే కన్సిడర్ చేయరు వాళ్ళు. కానీ వైలెంట్ ఎక్కడ యాక్టివిటీస్ వస్తుందంటే ఇప్పుడు సున్నీ దాంట్లో, ఇవాళ చూసాం మనం కేరళలో కూడా ఎన్ని ఓపెన్ వైలెన్స్. అది ఇట్లాంటి వైలెన్స్ మనం ఇక్కడ హైదరాబాద్లో చూడలేదు, మనం అంత దారుణమైన వైలెన్స్ జరిగింది ఇవాళ అక్కడ. సో అట్లా వైలెన్స్ ఇంకా రాబోతుంది, దాన్ని ఆపడానికి ఇవాళ చేసిన మూవ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ఎవరైనా కానీ వాళ్ళందరిది ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సింపుల్గా వాళ్ళు పాస్పోర్ట్ బ్లాక్ చేసి పడేస్తారు, వాళ్ళు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళని ఇమిగ్రేషన్లో ఆపేస్తారు. జరగబోయేది అదే, నేను దీనికన్నా ఎక్కువ మాట్లాడలేను ఈ సబ్జెక్ట్ మీద. ఓకే సార్.